ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ ఎన్నికల జాతర మొదలు కానుంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక పక్క రాజధాని అంశంతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుపోతుంది. ఇలాంటి టైంలో ఈ ఎన్నికల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే కనుక మొత్తం సీన్ మొత్తం రివర్స్ అవుతుందా, ట్రాఫిక్ ఈ టాపిక్ అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం డైవర్ట్ అవుతుందా ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక పరిశీలనలో అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి హైకోర్టు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, అంటే ఈ నెల 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి 17వ తేదీన. అలాగే జడ్పీటీసీ నోటిఫికేషన్ ఎన్నికలు విడుదల చేసిన తర్వాత వచ్చే నెల 15లోగా ఖచ్చితంగా ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఎన్నికలు అంటే ఇప్పటికే చాలా లేట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు అయితే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అది పూర్తయిన వెంటనే పంచాయతీ ఎన్నికలు, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. 8వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. అంటే 3వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలి అనేది హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 8వ తేదీన ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ అది వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనేది కోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికే రాజకీయాల్లో చాలా రసవత్రంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అందరి డైవర్షన్ మొత్తం ఇటు ఎన్నికల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ టైంలో నోటిఫికేషన్ వెలువడడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఒక యాజిటేషన్ ఏదైతే జరుగుతుందో రాజధానికి రైతులకు సంబంధించి అక్కడ ఏదైతే జరుగుతుందో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు అక్కడే ఉంది. అయితే ఇప్పుడు అది డైవర్షన్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే రైతుల తరపునే పోరాడతారా? ఎందుకంటే ఈ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకం తెలుగుదేశం పార్టీకి కూడా. ఈ ఎన్నికల్లో పాల్గొనడం, ఈ ఎన్నికల్లో గెలుపొందడం వల్లే ఒకవేళ ఎవరికి పట్టం కడతారు ప్రజలు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 7 నెలల పాలన మీద ప్రజలు ఇచ్చే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోవాలి ఈ ఎన్నికల ఫలితాలు. సో అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది, ఒకవేళ ప్రజలు అటు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారా, వైసీపీ వైపు మొగ్గు చూపుతారా, ఈ పాలన, ఈ 7 నెలల పాలన ప్రజలకు నచ్చిందా లేదా, లేదంటే ఈ రాజధాని రైతుల ఎఫెక్ట్ కానీ, రాజధాని 3 రాజధానుల నిర్ణయం కానీ ఏదైనా బెడిస్ కొట్టే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేలిపోద్ది. అయితే ఈ ప్రకటనకు ముందే రాజధాని ప్రకటన అధికారికంగా వెలువడిస్తారా, లేదంటే దీన్ని తాత్సారం చేసి ఎన్నికల వరకు గడుపుతారా అనేది చూడాలి. ఎందుకంటే అంతసేపు సమయం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందే ప్రకటన, రాజధాని ప్రకటన అనేది ముందు వచ్చేస్తుంది. ఆ ప్రకటన తర్వాత ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందా, సానుకూలత వస్తుందా అధికార పార్టీ మీద, అలాగే ఇవి ప్రతిపక్షాలకి ఎంతవరకు కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా అప్పుడు చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఎన్నికల జాతర మొదలు కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.